మోహన్స్ కన్గ్రాచులేషన్స్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేది 100% ఆయన ముఖ్యమంత్రి అవుతారు. అడ్వాన్స్ కన్గ్రాచులేషన్స్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. అదే మాదిరిగా పలమనేర్ నియోజకవర్గంలో ఏదైతే వెంకయ్య గౌడ అనే వాళ్ళు ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, ఆయన్ని అంతం చేయాలని పలమనేర్ ప్రజలందరూ కూడా అమరాన్నకి మంచి మెజార్టీ ఇచ్చి ముక్తంటే ఆయన్ని కూడా గెలిపిస్తున్నారు. ఇప్పటికే ఫలితాంశాలు మనకి కన్నులు కట్టుగా తెలుస్తూ ఉంది. ఆడ కూడా పలమనేర్ నియోజకవర్గం అందరికీ కూడా అక్కతోడబడి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ వెంకయ్య గౌడ అనే ఒక ఎమ్మెల్యే దుర్మార్గుడు ఎప్పుడైనా ఆయన ఆ పలమనేర్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క కూడా దంద దౌర్జన్యము దుర్మార్గము ప్రాపర్టీలు లాక్కొని ఎందరికో హింసించాడు. అది ప్రతి ఒక్కరు కూడా ఆయన పోయిన ఒక ఇది తీర్చుకోవాలని ఈరోజు ఓటుతో బుద్ధి చెప్పి ఆయన పర్మనెంట్గా ఇది కంపించే మార్గం చేసినారు. కెల్వత్ రామకృష్ణారెడ్డి కుమారుడైన మన అమరన్నకి మంచి మెజారిటీలో జనాలు గెలిపిస్తారని కూడా ఆకాంక్షిస్తున్న ఆడు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేసిన అభివృద్ధి అందరూ ఆయన ఏమనుకుంటారంటారంటే చంద్రబాబు నాయుడు నథింగ్ బట్ గాడ్ అనే రకంలో పోలింగ్ చేసింది. మా ముస్లిం మైనార్టీలు ఏమనుకుంటారు చంద్రబాబు నాయుడు అంటే మా ఇంటి బిడ్డ, మా ఇంటి యొక్క ఒక పెద్ద కొడుకు. ఆ విధంగా మన బాధ్యతలో మనం పోయి తీసుకుంటే మనం ఓట్లేసి ఆయనకు 100,000 మెజారిటీ తీసుకుంటామనే ఒక పూర్తి పట్టుదలతో జరిగింది. అది కుప్పమంటే అది చంద్రబాబు నాయుడు అంటే అది మీకు 4th June ఏం కౌంటింగ్లో తెలుస్తుంది. దీని యొక్క పర్యవసానం ఏమైంది మేమేం చెప్తా ఉన్నాం అనేది కౌంటింగ్లో మీకు తెలుస్తుంది. ఇటుకు ముస్లిం మైనార్టీ క్యాస్ట్కు నియోజకవర్గంలో మీకు ఇతరులకు కనపడతా ఉంది ముందుకు ఎందుకు వస్తా ఉంటారంట చంద్రబాబుకు అంటే ఆయన చేసిన అభివృద్ధి. ఈ మొత్తం నియోజకవర్గంలో అన్ని జగల అన్ని ముస్లిం ఊర్లో బరేల్ గ్రౌండ్ ఉంటుంది. అదే విధంగా షాదీఖానాలు అన్ని ఊర్లో ఒక మండలానికి ఒకటి. అదేవిధంగా మీకు మైనార్టీ లోన్స్ కానీ ఈ ఇమాములు మౌజులు గౌరవత్వం కానీ అదేవిధంగా మీకు ఈ టైలరింగ్ మిషన్ కానీ ముస్లిమ్స్కు అదేవిధంగా అన్ని చోట్ల ముస్లింలకు ఇండ్లు హౌసింగ్ కానీ అన్ని దుల్హన్ కానీ దుల్హన్ మా గవర్నమెంట్లో 50,000 ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు 100,000 రూపాయలు ఆయన ప్రమాణం ఇచ్చేసి ఉన్నాను. మళ్ళా మా గవర్నమెంట్ వస్తే 100,000 రూపాయలు ఇస్తాం ఆడబిడ్డలకు. అదేవిధంగా మనకు మొన్న కుప్పంలో ఒక ఘటన జరిగా అప్పుడు హిందూ ముస్లిమ్స్ కొంచెం కొన్ని ఇది ఎవరో మదర్ చేస్తే అప్పుడు ముస్లిమ్స్కు కాపాడని వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడే. ఎవరు కాపాడలే వాళ్ళ ఇంటికాడ దగ్గర 2 నెలల వరకు ముస్లిం ఇంటికాడ తవ్వేస్తారని చెప్తే చంద్రబాబు నాయుడు హిందూరుకు పోలీసులు పెట్టి ఆడ ముస్లింని కాపాడని చెప్పి చంద్రబాబు నాయుడే. వేరే గ్రాటిట్యూడ్ వచ్చి బాబా లోపలికి వచ్చాయన్న.